హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్, అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్. చూసారా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, షేప్ బిల్డ్ పర్ఫెక్ట్గా ఇలా రావాలి. అలాగే ఫోర్ డాట్స్ చూసారా, ఇలా పర్ఫెక్ట్గా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చాము అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా ఉంది, చూసారా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇంచుమించుగా 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు పైకి వెళ్ళిపోయింది. అలాగే నెక్ కూడా సరిగ్గా లేదు, చూసారా ఒక సైడ్ ఎక్కువగా ఉంది, ఒక సైడ్ తక్కువగా ఉంది. ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్లో డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ కస్టమర్ ఇచ్చినప్పుడు తనకు తెలియదు ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. చూసారా నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది ఫ్రెండ్స్. అలాగే బ్లౌజ్ని మనం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. ఇలా వస్తేనే బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్లో మనం ఇచ్చే క్లాత్ కరెక్ట్గా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బిల్ట్ ఓన్లీ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే రావాలి. ఆ విధంగా మనం బ్లౌజ్కి క్లాత్నివ్వాలి. బ్లౌజ్ కరెక్ట్ ఫిట్ అయింది అని అంటే సైడ్ జాయింట్ ఇలా రావాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకి కరెక్ట్గా క్లాత్ ఇవ్వాలి. ఏ మాత్రం తక్కువ క్లాత్ ఇచ్చామో అంటే ఫ్రంట్ పార్ట్ ప్రెస్ అయిపోతుంది. ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇచ్చామో అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా వస్తుంది. చూసారా బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నామంటే చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా మనకి బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. అలాగే బ్లౌజ్ని 2 ఫోల్డింగ్ మీద చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి. అలాగే మనం 4 డాట్స్ని ఇచ్చాము, క్లాత్ కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు కటింగ్లోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి నాకు 2 మెజర్మెంట్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ 2 బ్లౌజెస్ బాగానే ఉన్నాయి, కానీ ఏదో కొంచెం ఫ్రంట్ పార్ట్లో సరిగా లేదు అని 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. కానీ 2 బ్లౌజెస్ ఓపెన్ చేసి చూసినప్పుడు 2 బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో పైవైపున షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ అనేది పైకి వెళ్ళిపోయింది. చూసారా ఇలా 2 బ్లౌజెస్ ఇలాగే ఉన్నాయి. ఈ డిఫెక్ట్ ఉంది నేను గమనించాను, కానీ ఈ డిఫెక్ట్ ఉంది అని కస్టమర్కి తెలియదు. నెక్స్ట్ షోల్డర్ డ్రాప్ అయిపోతూ ఉంది, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ ఉన్నాయని చెప్పారు. నేను ఈ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ నా మెథడ్లో బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఒక బ్లౌజ్ ఇలా ఉంది కదా, సెకండ్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది పైకి వెళ్ళిపోయింది. ఇది హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్. అలాగే బ్లౌజ్ అనేది చాలా పెద్దదిగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్లో కూడా ఫ్రంట్ పార్ట్ చూసారా ఒక దగ్గర 1.5 ఇంచ్ వరకు పైకి వెళ్ళింది, ఇంకొక దగ్గర 1.25 ఇంచెస్ వరకు పైకి వెళ్ళిపోయింది. ఫ్రంట్ పార్ట్లో ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్ అలాగే హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఏ మాత్రం పైకి వెళ్ళినా కూడా బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇలా ఇది ఎలా ఉందో అలా కట్ చేయకూడదు. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 14.5 ఇంచెస్ ఉంది, కానీ కస్టమర్ 1 ఇంచ్ ఎక్కువ పొడవు పెంచమన్నారు. అందువల్ల నేను 15.5 ఇంచెస్ వరకు బ్లౌజ్ లాంగ్ని అయితే పెంచుతున్నాను. ఆల్రెడీ ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు బ్లౌజ్ పొడవు 16 ఇంచులు ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అని. ఈ మెథడ్లో కట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ 15.5 ఇంచెస్ వరకు బ్లౌజ్ లాంగ్ ఉంది కదా, 1/2 ఇంచ్ వేరియేషన్ కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పైకి ఉన్నా క్రిందికి ఉన్నా, ఇక్కడ క్రింది వైపున ఆర్మ్ హోల్ క్రింది వైపున స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ స్టిచ్ వరకు ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 2 ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 22 ఇంచులు వచ్చింది. బ్లౌజ్ మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి
చెస్ట్ లూజు 44 ఇంచులు, బ్లౌజ్ 4 మడతల మీద ఉంటుంది కాబట్టి 44 4 చేత భాగిస్తే చెస్ట్ లూజ్ 11 ఇంచులు అన్నమాట. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల నాకు 1.5 మీటర్ వరకు క్లాత్ అయితే ఇచ్చారు, ఎక్కడ జాయింట్స్ అనేది రాదు. ఈ విధంగా క్లాత్ సఫిషియెంట్గా ఇచ్చారు అంటే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్ కానీ క్లాత్ సఫిషియెంట్గా ఉంటుంది, జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 15.5 ఇంచెస్ కదా, ఖర్చు కోసం 30 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి. నేనైతే 16.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాను, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్. టోటల్గా ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే క్రింది వైపున మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ 44 ఇంచులు కదా, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు 44ని 4 చేత భాగిస్తే 11 ఇంచులు అనేది బ్లౌజ్ వెడల్పుగా వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ 11 ఇంచులు అన్నమాట. ఈ 11 ఇంచుల్ని ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఖర్చు సైడ్ 1.5 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. సపోజ్ చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్ దగ్గరగా ఉంటేనే మనం ఖర్చు సైడ్ ఇంకొక కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, వేస్ట్ లూజ్ తక్కువే ఉంది, అంటే నడుము లూజు తక్కువ ఉంది చెస్ట్ లూజ్ కంటే. ఒకవేళ నడుము లూజ్కి చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనం నడుము లూజ్ దగ్గర ఇంకొక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్, అందువల్ల చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి కూడా లైన్ని డ్రా చేశాను. ఇక్కడ నడుము లూజ్ 39 ఇంచులు ఉంది, చూసారా 39ని 4 చేత భాగిస్తే 9.5 ఇంచెస్ వస్తుంది. ఫోల్డింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకున్నామంటే చూసారా 1.5 ఇంచ్ వరకు మనకి ఖర్చు అనేది ఉంది. ఆల్రెడీ మనం 1.5 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, ఇంచుమించుగా 3 ఇంచెస్ వరకు ఖర్చు ఉంది కాబట్టి సరిపోతుంది మనకి డాట్స్లోకి, అలాగే ఫ్రంట్ పార్ డాట్స్లోకి సరిపోతుంది. మామూలుగా ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కదా, ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ 6 ఇంచులు లేదా 5.75 ఇంచెస్ వరకు ఇవ్వాలి. కానీ ఈ కస్టమరు షోల్డర్ డ్రాప్ అవుతుందని చెప్పారు కదా, కాబట్టి ఇక్కడ మనం 6 ఇంచెస్కి మార్క్ చేయకూడదు. నేనైతే 5.75 ఇంచెస్కి షోల్డర్ని మార్క్ చేశాను. నెక్స్ట్ ఖర్చు కోసం లోపలి వైపుకి 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు నాకు 2.35 ఇంచెస్ వరకు షోల్డర్ స్ట్రిప్ ఉంది. ఎగ్జాక్ట్గా 2.35 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ను కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు కోసం మెడ పీసు లేదా నెక్ లైన్ కోసం 1/4 ఇంచ్ని మార్క్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు బ్లౌజ్ లాంగ్ని పెంచాను కదా, ఇక్కడ బ్లౌజ్ పొడవును పెంచానని డీప్ను మాత్రం పెంచొద్దన్నారు. మామూలుగా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలాగే మార్క్ చేయమన్నారు. అందువల్ల నేను క్రింది వైపున 1 ఇంచ్ వరకు డీప్ పెంచాను కదా, అదే డీప్ని పైవైపుకి ఇలా లైన్ అయితే డ్రా చేశాను. బ్లౌజ్ పొడవును పెంచాను కానీ డీప్ను మాత్రం పెంచలేదన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను, చూసారా మనం డీప్ని పెంచాం కానీ అదే డీప్ పైకి వచ్చేసింది. ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డీప్ని అయితే ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన షోల్డర్ని ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో మార్క్ చేసుకున్నాం కదా, మిగిలినదంతా నెక్ విడ్త్లోకి వస్తుంది. ఇక్కడ నెక్ విడ్త్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ ఇవ్వమన్నారు. ఇక్కడ స్క్వేర్ నెక్ 1/4 ఇంచ్ కొంచెం బ్రాడ్ వచ్చేలా స్క్వేర్ నెక్ని అయితే డ్రా చేశాను. ఎక్కువ బ్రాడ్ ఇవ్వద్దన్నారు, అందువల్ల ఇలా కొంచెమే బ్రాడ్ వచ్చేలా స్క్వేర్ నెక్ని అయితే డ్రా చేశాను. నెక్స్ట్ మనకి ఈ స్క్వేర్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ 6 ఇంచుల వరకు ఉంది, నాకు కరెక్ట్గా మనకి కొంచెం 1/4 ఇంచ్ బ్రాడ్తో నెక్ లైన్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తే 1/4 ఇంచ్ కొంచెం ఇలా బ్రాడ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ వస్తున్నాయని చెప్పారు కదా, అందుకోసం నేను 6 ఇంచులకైతే ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల 6 ఇంచులకి మార్క్ చేశాను. ఇటు సైడ్ 5.35 ఇంచెస్కి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్లో ఈ ఎల్ షేప్ కార్నర్లో 1.5 ఇంచ్కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నేను ముందే చెక్ చేసుకున్నాను, ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్ రావాలి, కానీ 10 ఇంచెస్ వచ్చింది కదా, అందువల్ల 1/4 ఇంచ్ పైవైపుకి మార్క్ చేసుకొని అంటే 5.35 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని
మళ్ళీ ఆర్మ్ హోల్ డౌన్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని పైవైపున ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి ఇలా మనం ఆర్మ్ హోల్ డౌన్ని చెక్ చేసుకుంటే చూసారా 9.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావు, అలాగే షోల్డర్ డ్రాప్ అవుద్ది అనమాట. చూసారా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా 9.5 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం చెక్ చేసుకోవాలి. చూసారా మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అనేది 9.5 ఇంచెస్ ఉంది. చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్కి మనకి ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నా మనం కటింగ్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావన్నమాట. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా మనం ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ షోల్డర్ అలాగే నెక్ విడ్త్ అనేది కస్టమర్ ఛాయిస్. ఈ సైజ్ బ్లౌజ్కి నెక్ విడ్త్ ఇంత ఇవ్వాలి, షోల్డర్ స్ట్రిప్ ఇంత ఇవ్వాలి అని రూల్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ కస్టమర్ ఛాయిస్. కస్టమర్కి నెక్ బ్రాడ్గా కావాలంటే నెక్ విడ్త్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ని కట్ చేశాక హ్యాండ్స్ని కట్ చేయాలి. హ్యాండ్స్కి మనకు జాయింట్స్ రాకుండా ఉండడం కోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది కదా అని ఎలా ఉందో అలా కట్ చేయకూడదు. కస్టమర్కి తెలియదు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా లేదు అని, అది మనమే గమనించి ఈ ఫ్రంట్ పార్ట్లో మన మెథడ్లో కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది అన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా, కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేయడం కోసం ఎగ్జాక్ట్గా 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా చెక్ చేసుకొని ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అలా ప్లేస్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రంట్ పార్ట్ నెక్ బ్రాడ్ వచ్చేస్తుంది, అందువల్ల ఎగ్జాక్ట్గా 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ లోతుని మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ రావు ఫ్రెండ్స్. ఇలా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఇలా చెక్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది కొంచెం క్రిందికి వచ్చేసింది, అయినా కూడా మనకి డీప్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది 7 ఇంచులకు ఉంది కదా, ఎగ్జాక్ట్గా 7 ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/4 ఇంచ్ని పైవైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్ ఇచ్చాం కదా, ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని అయితే మార్క్ చేస్తున్నాను. అందువల్ల ఇలా మార్క్ చేసుకొని పైవైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ 1/4 ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. చూసారా ఇలా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పొడవు పెంచాం కదా, మరి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గర పెంచాలా ఫ్రంట్ పార్ట్ క్లాత్లో పెంచాలా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇది హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్, అందువల్ల ఫ్రంట్ పార్ట్లో కొంచెం తీసుకోవాలి, అలాగే షేప్ బెల్ట్ను కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ అయితే క్రింది వైపు నుంచి 1-2 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా వస్తుంది, అలాగే షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ క్లాత్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటే క్రింది వైపున 1.5 ఇంచ్ వరకు పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్ వరకు ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ 12 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఇస్తే మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందువల్ల నా మెథడ్
మెథడ్లో అయితే బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ని 4 డాట్స్తో కట్ చేస్తున్నాను కాబట్టి క్రింది వైపున 3/4 ఇంచ్కి అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ 13 ఇంచులు ఉంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్, అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా 1/2 ఇంచ్ పొడవును అయితే పెంచుతున్నాను. నెక్స్ట్ ఈ క్రింది వైపును కూడా మనం 13 ఇంచులకి బ్లౌజ్ లాంగ్ని ఇచ్చాము అంటే సరిపోదు. ఇక్కడ బస్ట్ పాయింటే 11 ఇంచెస్ ఉన్నప్పుడు బస్ట్ పాయింట్ నుంచి క్రింది వైపుకి 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ వరకు క్లాత్ కావాలి. 4 ఇంచెస్ ఉన్నా పర్వాలేదు. హెవీ బస్ట్ సైజ్ ఉన్నప్పుడు క్రింది వైపున 4 ఇంచెస్ వరకు క్లాత్ ఇచ్చినా కూడా బాగుంటుంది. ఇక్కడ నేనైతే 3.5 ఇంచెస్ వరకు క్లాత్ ఇస్తున్నాను. అందువల్ల ఇక్కడ మనం 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేశాను. నెక్స్ట్ క్రింది వైపున మనం 4th డాట్ కోసం 1/3 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ కలిసేలా ఇలా ఫ్రంట్ పార్ట్లో కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల 4.5 ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని అయితే మార్క్ చేస్తున్నాను. అలా అయినా మార్క్ చేసుకోండి, లేదా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ 2 మార్కింగ్స్ని కలిసేలా ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారా ఇలా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ పొడవును తీసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందే ఈ షేప్ బెల్ట్కి మనం క్రింది వైపున క్లాత్ని కర్వ్ షేప్ ఇచ్చాం కదా, ఈ కర్వ్ షేప్లో మనకి చెస్ట్ లూజ్ 11 ఇంచులు కదా, 11 ఇంచులకి మిడిల్ పాయింట్ని కూడా మార్క్ చేసుకుని ఈ 3 ప్లేసెస్లో మనకి ఎంత అయితే క్లాత్ ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చిన ఈ మెజర్మెంట్ని మనకి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్లో మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా వచ్చినా కూడా బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ మనం పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మనం చేంజ్ చేసి ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం మనకి జాయింట్స్ రాకూడదు అని అంటే క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. 7 ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మామూలుగా మనం డబుల్ ఫోల్డింగ్ నుంచి 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసాము అంటే జాయింట్స్ వస్తాయి. క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాము అంటే జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట. ఇక్కడ హ్యాండ్ లాంగ్ 9 ఇంచులు కదా, క్రింది వైపున హెమ్మింగ్ వేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్గా 10.5 ఇంచెస్కి క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. క్రింది వైపున 1 ఇంచ్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, 9 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. టోటల్గా మనకి 10.5 ఇంచెస్ వరకు వస్తుంది కదా, సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ తగ్గించి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చాము అంటే ఈ కర్వ్ కొంచెం క్రాస్ ఉంటుంది కదా, హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందువల్ల నేనైతే 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ తగ్గించి మార్క్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి 9 ఇంచెస్ ఉంది కదా, నేను 9.5 ఇంచెస్కి ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేశాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్లో హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఒకేసారి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. చూసారా
ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ క్రింది వైపున కానీ అలాగే చంక దగ్గర కానీ అస్సలు రింకిల్స్ రావన్నమాట. క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్స్ కూడా కట్ చేసుకుంటే ఈ క్రింది వైపున 4 లేయర్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 హ్యాండ్స్ని ఇలా కట్ చేసాం కదా, ఇలా ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ని ప్లేస్ చేసుకొని లోతుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని, నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి లోతునైతే మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం 1/2 ఇంచ్కి లోతుని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున కానీ అస్సలు రింకిల్స్ రావన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఇక్కడ లోతుని కట్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా టక్స్ని ఇచ్చాము అంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ లోతు తీసాము అనేది అర్థమవుతుంది. ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని కట్ చేసినప్పుడు అక్కడ మనకి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ మెజర్మెంట్స్ని ఇలా చెక్ చేసుకుంటూ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకి 2.5 ఇంచెస్ ఉందనుకోండి, మనం ఒక 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ 11 ఇంచులు కదా, 11 ఇంచులకి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఒక మార్క్ చేసుకొని ఈ 3 ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి. వచ్చిన మెజర్మెంట్కి 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది. అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ఏమాత్రం క్రిందికి జారదనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి, స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కప్ హైట్ కోసం 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కప్ని పెంచడం కోసం 1.5 ఇంచెస్కి ఇలా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్స్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇంప్రెషన్ వస్తుంది కదా, ఆ ఇంప్రెషన్ మీద ఇలా టేప్ని ప్లేస్ చేసుకున్నాను. 3 ఇంచెస్కి ఎగ్జాక్ట్ ఇలా ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి క్రాస్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా 4.5 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ 4th డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు నేను ఇలా క్రాస్గా ప్లేస్ చేశాను కదా, వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని 5.75 ఇంచెస్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో 4th డాట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్తో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూసారా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది, షోల్డర్ డ్రాప్ అవ్వదు, ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రావు. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ మెథడ్లో మనం కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఇలా పైకి వెళ్ళిపోయింది కదా, కానీ మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్లో చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో, నెక్ కానీ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఏమాత్రం పైకి లాగినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది కొంచెం కూడా పైకి వెళ్ళకూడదు. ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి కొంచెం ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పైకి వెళ్ళినా కూడా వాళ్ళ చెస్ట్ అనేది క్రిందికి జారిపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా గట్టిగా లాగినా కూడా ఈ షేప్ బెల్ట్ దగ్గర ఏమాత్రం క్లాత్ పైకి వెళ్ళకూడదు. అలాగే షేప్ బెల్ట్ని మనం స్టిఫ్గా స్టిచ్ చేయాలి.
ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం షేప్ బెల్ట్ని స్టిఫ్గా స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా మెజర్మెంట్ బ్లౌజ్ మనకి ఇలా వచ్చినా కూడా మనం ఈ మెథడ్లో స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. మీరు గమనించారో లేదో నాకు వచ్చే బ్లౌజెస్ అన్నీ సెట్ కాని బ్లౌజెసే, నేను అందరికీ స్టిచ్ చేసి సెట్ చేసి ఇస్తాను. కాబట్టి ఇలా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసాము అంటే కస్టమర్స్ అస్సలు మనల్ని వదలరు. అసలు మామూలుగా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ అస్సలు తీసుకోను, కానీ వీడియో కోసమే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నాను మీకు చూపించడం కోసమే. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్న బ్లౌజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్గా వచ్చినప్పుడు మనం ఈ విధంగా చేంజెస్ చేస్తూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.